guys, welcome back to my channel. Nen Monika and meet chestunaru Monika Pavan Kumar. Ee roju video lo nen mito naaku work cheyani konni products ento chupistanu. Ante ee products naaku maatrame work cheyakapoyindochu. Meeku work chesundochu. And meeku work cheyani chaala products naaku work ayindochu. Vitiki chaala reasons untai. Like mana skin tone ni batti lekapothe mana skin condition ni batti mana skin type ni batti leda climatic conditions ni batti ila chaala 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 factors untayi oka product work avakapovadaniki. This is my personal experience kabatti nenu mito share chestunanu. Aa products ento telusukovalanukunte video chudandi. First product vachesi ee simply straight hair straightening brush anamata. Actually ga ivi fake products ani nenu anukuntunnanu. Vidi price kuda koncham takkuve. This was around for 700 bucks అనుకుంటాను 650 700 rupees లో ఎంతో పడింది. ఇది చాలా రోజులైంది నేను తీసుకొని నాకు గుర్తు లేదు. మీకు ప్రైస్ దొరకచ్చు. సో ఎస్ నేను ఇది రియల్ సింప్లీ స్ట్రైట్ బ్రష్ కాదనుకుంటాను. ఇలాంటివి ఫేక్ వి అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ చాలా దొరుకుతాయి మీకు. సో కొనడానికి ముందు నాకు తెలిసినంత వరకు ఈ బ్రాండ్ తప్పు కాదనుకుంటాను, ఈ ఫేక్ ప్రొడక్ట్స్ ని తప్పు అనుకుంటాను. సో కొనడానికి ముందు చెక్ చేసుకొని అది ఒరిజినల్లా కాదా అని తెలుసుకొని తీసుకోండి. మేబీ దాట్ మై వర్క్ ఫర్ యూ. నాకైతే ఇది పని చేయలేదు. అండ్ నాకు వర్క్ ఏమాత్రం కానీ ప్రొడక్ట్స్. సెకండ్ వచ్చేసి ఈ నివ్యా లిప్ బామ్స్ అనమాట. నా దగ్గర ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా చాలా యూజ్ చేశాను నేను. ఇవి చాలాసార్లు ట్రై చేశాను కానీ ముందున్న క్వాలిటీ వీటిలో లేదని నా ఒపీనియన్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్లో ఇది బాగా వర్క్ అయ్యేవి. రాను రాను ఇవి తీసుకుంటుంటే వీటిలో ఎక్కువ మాయిశ్చర్ ఉండట్లేదు. ఎక్కువసేపు మీ లిప్స్ ని మాయిశ్చరైజ్ చేయవు ఇవి. అండ్ ఇన్ కేస్ బేబీ లిప్స్ తీసుకున్నారంటే అది మీ లిప్స్ పైన అట్లీస్ట్ ఒక 7-8 hours ఉంటుంది అనమాట మాయిశ్చర్ అనేది. ఇది 2 hours కూడా ఉండదు అనమాట, అలా పెరుగు అయిపోతుంది. బట్ నేను ఇప్పటికీ వీటిని ఎందుకు పర్చేస్ చేస్తున్నానంటే వీటిలో కలర్స్ ఆ షైన్ ఆ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చుతుంది, అందుకని తీసుకుంటాను. బట్ రీఅప్లై చేసుకుంటూనే ఉండాలి. యాక్చువల్గా వీటిలో ఒక వాటర్ మెలాన్ ఫ్లేవర్ ఉండేది, ఇప్పుడు కూడా ఉందో లేదో నాకు తెలియదు. అదైతే నాకు చాలా 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 నచ్చింది అనమాట. ఈవెన్ దెన్ ఇవి ఎప్పుడు కూడా ఎక్కువసేపు మీ లిప్స్ పైన స్టే అవ్వవు. వీటికంటే మీరు వాజలిన్ ఒక 25 rupees ఆర్ 30 rupees వచ్చే లిప్ బామ్స్ తీసుకోవచ్చు, అవి ఎక్కువసేపు స్టే అవుతాయి వీటికంటే. బట్ వీటి టెక్స్చర్ అండ్ కలర్ చాలా బాగుంటుంది. వేరే వాటిలో ఈ రేంజ్ ఆఫ్ కలర్స్ నేను చూడలేదు కాబట్టి నేను వీటిని పర్చేస్ చేస్తూనే ఉన్నాను వర్కౌట్ అవ్వకపోతే కూడా. ది నెక్స్ట్ ప్రోడక్ట్ అనమాట, నేను చాలా హోప్స్తో పర్చేస్ చేసిన ప్రోడక్ట్ ఇది. ఈ లోటస్ హెర్బల్స్ నుంచి ఎక్కువ స్టే ఫౌండేషన్. ఇది నా వెరీ ఫస్ట్ ఫౌండేషన్ అనమాట. నేను నాంతటి నేను మేకప్ నేర్చుకొని స్టార్ట్ చేయాలనుకుంటూ దిస్ వాస్ ఫర్ 650 rupees. యాక్చువల్గా నా స్కిన్ టోన్లో ఉంటుంది అందుకని నాకు ఇది ఫస్ట్ నచ్చింది. బట్ ఎస్ ఫౌండేషన్ అయితే బాగుంటుంది. నేను దీన్ని బిగ్ బజార్లో స్టోర్లో పర్చేస్ చేశాను. అప్లై చేసి చూసినప్పుడు ఇట్ వాస్ ఫైన్. బట్ నాకు అప్పుడు తెలియంది ఏంటంటే ఇది నా స్కిన్ పైన చాలా ఆక్సిడైజ్ అవుతుంది. మేబీ బికాస్ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి. మీకు ఎవరికైనా ఇది మీ స్కిన్ టైప్ వేరే అయితే వర్కౌట్ అవ్వచ్చు, నాకైతే వర్కౌట్ కాలేదు. బట్ వీళ్ళ దగ్గర దిస్ వాస్ అ ఫైనల్ షేడ్, ఇది 4th shade అనమాట, హేజల్నట్ స్టార్ ఇది. ఈ షేడ్ నా షేడే కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే ఇది కాసేపటికి చాలా భయంకరంగా ఆక్సిడైజ్ అయిపోతుంది. అండ్ ఐ స్టార్ట్ లుకింగ్ డార్క్, ఈవెన్ ఆరెంజిష్ ఎలాగో కనిపిస్తానమాట. మొత్తం మీద ఈ ఫౌండేషన్ అయితే నాకు ఎన్ని రకాలుగా యూజ్ చేసినా సూట్ కాలేదు. దీన్ని నేను 10 times ట్రై చేసి ఉంటాను, 10 రకాలుగా ట్రై చేసి ఉంటాను. వేరే ఫౌండేషన్స్లో మిక్స్ చేసి ట్రై చేసిన, వేరే బీబీ క్రీమ్లో మిక్స్ చేసి ట్రై చేసిన. దీనికి ముందు నేను చాలాసేపు ఒక్కొక్క స్కిన్ కేర్ ప్రోడక్ట్కి చాలా గ్యాప్ ఇచ్చి వేసుకొని ట్రై చేశాను. అండ్ ఓపెన్ పోర్స్ని ఐస్ క్యూబ్స్తో క్లోజ్ చేసి ఆ తర్వాత ట్రై చేశాను. ఎలా ట్రై చేసినా ఇది నాకు వర్కౌట్ అవ్వలేదు. దిస్ వాస్ అ వేస్ట్ ఆఫ్ 650 rupees ఫర్ మీ అనమాట. సో ఎస్ ఇది నాకు పని చేయలేదు. అండ్ మేబీ మీది ఆయిలీ స్కిన్ కాకపోతే మీకు వర్కౌట్ అవ్వచ్చు. ఫౌండేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఆక్సిడైజేషన్ అనమాట. అండ్ ఎస్ మీకు మేకప్ రెవల్యూషన్ లాంటి బ్రాండ్స్లో బనానా పౌడర్స్ దొరుకుతాయి. అంటే ఏం లేదు, ఇవి డస్టింగ్ పౌడర్ అనమాట మేకప్ పైన వేసుకోవడానికి, మీ మేకప్ని సెట్ చేసుకోవడానికి. అలాంటివి మీకు అఫోర్డబుల్లో ఈ ADS అనే బ్రాండ్లో దొరుకుతాయి. జనరలీ చాలామంది బ్లాగర్స్ దగ్గర చూసాను, వాళ్ళకి వర్కౌట్ అయింది. బట్ నాకు ఇది ఏ మాత్రం పనిచేయలేదు. దిస్ వాస్
ఫర్ వెరీ లెస్ ప్రైస్. యాక్చువల్గా ప్రైస్ వైజ్ అయితే ఇది చాలా బాగుంది. అప్లై చేయడానికి ఇట్ వర్క్స్ లైక్ డస్టింగ్ పౌడర్ బట్ సేమ్ ప్రాబ్లమ్ అగైన్, నాకు ఇది ఆక్సిడైజ్ అవుతుంది. ఇది అప్లై చేసిన ప్రతిసారి నేను ఏ ఫౌండేషన్ వేసుకున్నా నా మేకప్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది అన్నమాట. సో నేను ఈ పౌడర్ని వాడడమే మానేశాను. నాకు ఇది వర్కౌట్ అవ్వలేదు, మీకు వర్కౌట్ అవ్వచ్చేమో, ఐ డోంట్ నో. ఫైనల్ ప్రోడక్ట్స్ ఆర్ బీబీ క్రీమ్స్ అన్నమాట. ఈ ఫేర్ అండ్ లవ్లీ కానీ పాండ్స్ కానీ ఇలాంటివి. యాక్చువల్గా ఈ రెండు నేను యూజ్ చేశాను, ప్రస్తుతానికి రెండు లేవు నా దగ్గర. యూజ్ చేయడం పడేయడం అన్నీ అయిపోయాయి. ఈ రెండిట్లోనూ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న షేడ్ రేంజ్ అనమాట. ఫేర్ అండ్ లవ్లీ వాళ్ళైతే ఆలోచించాల్సిన పని లేదు, ఫేర్గా ఉన్న వాళ్ళ కోసం మాత్రమే బతుకుతారు వీళ్ళు. ఒకటే షేడ్ క్రియేట్ చేశారు. ఆ షేడ్ నేను అప్లై చేసుకున్నప్పుడు చాలా దారుణంగా అనిపించేది. సి, ఇండియాలో చాలా స్కిన్ టోన్స్ ఉంటాయి. ఒకటే షేడ్ ఆఫ్ ఫౌండేషన్ అండ్ ఒకటే షేడ్ ఆఫ్ బీబీ క్రీమ్ లాంటివి చాలా ఫూలిష్గా అనిపిస్తాయి. ఇవి ఎవరికీ మ్యాచ్ అవ్వవు. ఇలాంటి వాటి వల్లే అసలు జనాలు ఒకటే షేడ్ని అప్లై చేసుకొని ఫేర్గా కనిపించడం ఒకటే దారని డిసైడ్ చేసుకున్నారనమాట. సో ప్లీజ్ ఈ మెంటాలిటీ మారాలంటే ముందు ఈ బ్రాండ్స్ మారాలి, షేడ్స్ తీసుకురావాలి. ఈ ఫేర్ అండ్ లవ్లీ నాకు వర్కౌట్ అవ్వలేదు, నా డస్కీ స్కిన్ టోన్ పైన అయితే అస్సలు సూట్ అవ్వలేదు. అండ్ ఎస్, పాండ్స్లో బీబీ క్రీమ్ కూడా నేను యూజ్ చేశాను. 01 షేడ్ అలాగే ఉంటుంది. 02 వచ్చినప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఆన్లైన్లో ఎక్కడైనా చిన్న ఈ 8 grams అన్న ఏదో వేరియంట్ వస్తుంది, 10 grams అలాంటిది ఏదో తీసుకుందామని, బట్ నాకు ఒకటే దొరుకుతుంది ఆన్లైన్లో 50 grams వేరియంట్, 370 or 380 అనుకుంటాను. అంత పర్చేస్ చేసి తీసుకొని నాకు సూట్ అవ్వలేదంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ, అందుకని నేను తీసుకోలేదు. సో 01 అయితే నేను యూజ్ చేశాను, అది నాకు ఏం మాత్రం సూట్ కాలేదు. సో 02 కొనాలంటే కొంచెం భయంగా ఉంది, మేబీ అది సూట్ అవ్వచ్చు అనుకుంటాను. ఇంకా అదనమాట మొత్తం మీద ఈ బీబీ క్రీమ్స్ అనేవి డైలీ యూస్ కోసం క్రియేట్ చేసినా కూడా డైలీ వాడే ప్రోడక్ట్స్ లాగా క్రియేట్ చేయలేదు. ఓన్లీ ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే పనికొచ్చేలా క్రియేట్ చేశారు. వీటిలో ఇంకా స్కిన్ షేడ్ రేంజెస్ వచ్చాయంటే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మొత్తం మీద ఇవన్నమాట నాకు వర్కౌట్ కాని ప్రోడక్ట్స్. సో వీటిలో ఏదైనా మీకు వర్కౌట్ కాలేదంటే నాకున్న ఒపీనియన్ మీకు ఉన్నట్టయితే కమెంట్స్లో చెప్పండి, అండ్ నేను తెలుసుకుంటాను. సో అదనమాట వీడియో మీకు హెల్ప్ అయినట్టు అనిపిస్తే, నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేసేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.